ఏపీలో టీడీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఊరంధూరు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మందికి పైగా కూలీలు చేరారు. వీరికి బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి పలుమార్లు సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏపీ సీడ్స్ కూలీల సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డికి ఆరోపించారు. మరో 70 రోజుల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని, సీడ్స్ లో పనిచేసే కూలీలను పర్మినెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యవస్థగా నడిచింది, మనకంతా తెలిసిన విషయమే. వచ్చే ఏప్రిల్ 15 నుంచి అంటే ఎలక్షన్స్ కాకి కాకముందరే మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇచ్చాం, సిద్ధం అనేది. అంటే రైతుని సంపేదానికి సిద్ధమా నువ్వు? అంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడానికి సిద్ధమా నువ్వు? మరి ఈరోజు ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు. ప్రైవేటైజ్ చేస్తే ఏ రకంగా పోతుంది? ఏ రకంగా దళారులు వస్తారు? ఏ రకంగా వీళ్ళందరూ బతుకులన్నీ కూడా తీసేసి, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వచ్చిన వాళ్ళు, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరి బతుకులు ఏం కావాలి? దీన్ని కూడా ఒక రాజకీయంగా చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి. ఇప్పటికే చూస్తే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన 2,500 కోట్ల స్కామ్, సీడ్ స్కామ్. ఈ రకంగా చూస్తుంటే ఎక్కడ పోతున్నాం? రైతు కడుపు కొట్టి బాగుపడ్డాడు, జీవితం ఎవ్వరు లేడన్నా. దయచేసి ఈ ప్రభుత్వానికి చెప్తాడా, ఇన్ని రోజులు దోచుకున్నారు, కనీసం నువ్వు పొయ్యే ముందరన్నా సీఎం గారు, రైతులు మీ దండం పెడుతున్నా సీఎం గారు, దయచేసి రైతులు మాత్రం కడుపు కొట్టద్దండి. వీళ్ళందరూ కూడా బతుకులు కూడా బాబు చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వాళ్ళందరినీ కాపాడండి అని చెప్పి జీవో రిలీజ్ చేసి వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ఎంప్లాయీ చేసి వాళ్ళు కూడా పాపం కష్టపడి పనిచేస్తారని చెప్పి ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక ఇది కూడా లేదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కాళాశ్రీకి పోయేటప్పుడు ఏపీ సీడ్స్ నాకు ఒక మాట చెప్పాడు, నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ వీడియో వచ్చింది. అమ్మా ఇవందరికి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ సగం తలకాయలు కూడా నిలిచిపోయినాయి మీరు ఇచ్చిన దీంతో. తల మీద చేపెట్టి మేము మిమ్మల్ని కాపాడుతాం, ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరిని పర్మనెంట్ చేస్తామని చెప్పాడు. ఆ రోజు ఏమైందయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏం చేసే ఇప్పుడు నువ్వు అని చెప్పి ప్రశ్నిస్తూ, దయచేసి వీళ్ళందరూ కూడా ఆదుకోవాలి, వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరిని కూడా ఎట్లా బాగు చేయాలని చెప్పి పరిస్థితి ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి మరి మహిళల పట్ల కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడే పని మీ అన్న తీసుకుంటాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటాడని చెప్పి తెలియజేసి ముందు ప్రభుత్వంలో ఒడ్లు బాగా వస్తున్నాయి ఇళ్ళకి, దానివల్ల మేమందరం కూడా 300 మందిగా పనిచేస్తున్నామాట. 300 మంది పనిచేస్తున్నప్పుడు ఇది వచ్చే కడికి 150 మంది తయారైనారు. ఇప్పుడు 70 మందికి అయిపోయినాం. ఈ 70 మంది మిగతా వాళ్ళందరూ కూడా బయట వెళ్ళిపోతా ఉన్నారు, పని లేక వెళ్ళిపోతా ఉన్నారు. ప్రతిసారి పోయి ఎమ్మెల్యే గారికి చెప్పినాము, మా బాధలు చెప్పి ఆయన స్పందించలేదు. స్పందించినప్పుడు ఇక్కడ రైతులు ఒడ్లు తోలని దాని వల్ల ఏంటంటే మాకు పని పూర్తిగా తగ్గుతా వచ్చింది. 120,000 క్వింటాల్ వస్తున్నాయి. 120,000 క్వింటాల్లో ఈరోజు 16,000 క్వింటాల్ వచ్చింది. 16,000 క్వింటాల్ వస్తే ఎక్కడ ఎంతమంది పని చేసుకుని బతికేది మేము దాంట్లో అనేసి సుధీర్ అన్న మీద నమ్ముకుంటూనే వచ్చినాం. జై బొజ్జల.